సిటీ రౌండప్ అప్డేట్స్ చూద్దాం. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి కలిసి వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానించింది. అనంతరం అర్చకులు సీఎం రేవంత్ రెడ్డిని ఆశీర్వచనం అందించారు. రంగారెడ్డి జిల్లా అద్దలాపూర్ మేట మండలం పరిధిలోని 104 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లిరెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారంటీలో ఉచిత బస్, ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరలో అర్హులైన పేదలకు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ గడిచిన 10 సంవత్సరాల కాలంలో 7 లక్షల కోట్ల అప్పులు చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలని అమలు చేస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు వరద ప్రభావంతో తీవ్రంగా నష్టపోయారు. ఏపీ తెలంగాణలో వరద బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు అందరూ ముందుకు వస్తున్నారు. సినీ పరిశ్రమల నుంచి కూడా పలువురు ముందుకు వచ్చి తమ వంతు బాధ్యతగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా వరద బాధితులకు అండగా నిలిచారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సీఎం రిలీఫ్ ఫండ్కు చెరో 5 లక్షల విరాళం ప్రకటించడంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 5 లక్షల విరాళం అందిస్తున్నట్లు ప్రకటించాడు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని బంగారు దుకాణాల్లో దృష్టి మరల్చి చోరులకు పాల్పడుతున్న ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక కారులోని కస్టమర్లాగా షాప్లోకి ప్రవేశించి అసలు బంగారు ఆభరణాలు నకిలీ వాటితో మార్చి చోరులకు పాల్పడుతున్నారని ముఠా నాయకురాలు జ్ఞానమ్మ కారు డ్రైవర్ పరారులో ఉన్నారు. హైదరాబాద్ హైదర్గూడ న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉండే ఎమ్మెల్సీ పట్న మహేందర్రెడ్డి సోదరుడి ఇంట్లో చోరీ జరిగింది. ఫ్లాట్కు బయట నుంచి వేసిన తాళం వేసినట్లే ఉంది. కానీ బీరువాలోని 12 తులాల బంగారంతో పాటు 3 లక్షల రూపాయల నగదు చోరీకి గురయ్యాయి. దేవమ్మ 2 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్ళింది. తిరిగి వచ్చి చూసేసరికి బీరువా తాళం ఓపెన్ చేసుకుంది. అందులో ఉన్న బంగారు నగదు కనిపించలేదు. దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.